హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే జేఎన్టీయూ ఎగ్జామ్స్ ఎలా రాయాలి అదే జేఎన్ హైదరాబాద్ కావచ్చు కాకినాడ కావచ్చు అనంతపూర్ కావచ్చు ఎగ్జామ్స్ ఎలా రాయాలి గుడ్ మార్క్స్ ఎలా గెట్ చేయాలి అండ్ పాస్ ఎలా అవ్వాలి అన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను లెట్ స్టార్ట్ అయితే మీరు ఎప్పుడైనా సరే జేఎన్టీయూ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట మనము ఏదైనా ఎగ్జామ్కి అటెంప్ చేసే ముందు మనం మంచిగా పెన్స్ యూస్ చేయడం లైక్ స్టిక్ పెన్స్ కావచ్చు లేదా బ్లాక్ బ్లూ పెన్స్ యూస్ చేయడం వల్ల ఒక గుడ్ ఇంప్రెషన్ అయితే వస్తుందన్నమాట ఎగ్జామినర్కి మన కరెక్షన్ అదే మన పేపర్ని కరెక్షన్ చేస్తే ఎవరైతే ఉంటారో ఆయనకు ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుందన్నమాట మనం ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయడం చాలా ఈజీ ఎందుకంటే మనం రాసే విధానాన్ని బట్టే వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు అనమాట అదే ఎవాల్యుయేషన్ చేసే పర్సన్ని సో మీ క్వశ్చన్ చెప్తున్నాను మా క్లాస్లో ఎక్స్ ఎక్స్టర్నల్లోనే నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈవెన్ నాకే నైంటీ మార్క్స్ వచ్చినాయి ఎక్స్టర్నల్లో అంత బాగా రాసినాం అనమాట మేము ఎగ్జామ్స్ సో ఆ టిప్స్ ఏంటంటే ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ క్వశ్చన్ పేపర్ని చూస్తూనే టెన్షన్ పడద్దు అయ్యో నాకు ఏ క్వశ్చన్స్ రావే నెక్స్ట్ నాకు రెండో మూడు వస్తాయి అని టెన్షన్ పడద్దు రిలీఫ్గా ఉండండి మీకు వచ్చిన క్వశ్చన్స్ని ఎలా పర్ఫెక్ట్గా రాయాలి అన్నది మాత్రం ఆలోచించండి మీకు ఇప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే అట్లీస్ట్ మనకు త్రీ ఫోర్ క్వశ్చన్స్ అన్నా బాగా రాయడానికి స్కోప్ ఉంటుంది అట్లీస్ట్ టూ మార్క్స్ కలిపి ఒక టూ త్రీ క్వశ్చన్స్ అన్నా మనకు బాగా వచ్చినట్టు ఉంటాయి సో వాటిని ఎలా నీట్గా ప్రజెంట్ చేయాలి అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ రానివి ఓ నెక్స్ట్ పక్కన పెట్టాయి వచ్చినట్వి నీట్గా ఎలా ఇంప్రెస్ చేయాలి అన్నది ఇప్పుడు చెప్తాను అనమాట ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్ ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగో లేకపోతే సీఎస్ఈనో లేకపోతే ట్రిప్లీనో లేకపోతే సివిల్లో అయినారనుకో సో మనందరికీ సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి మనందరికీ డయాగ్రామ్స్ ఉంటాయి బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటాయి సో మనందరికీ ఏదో ఒక డయాగ్రామ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి సో డయాగ్రామ్ ఆ క్వశ్చన్కి సంబంధించిన డయాగ్రామ్ ఖచ్చితంగా వెయ్యాలా అప్పుడే వాళ్ళకి మనకు గుడ్ ఇంప్రెషన్ వస్తుంది సో ఒక క్వశ్చన్ ఇస్తే ఎలా రాయాలంటే ఫస్ట్ ఆ క్వశ్చన్కి సంబంధించి డెఫినేషన్ రాయండి హెడ్లైన్ ఆ క్వశ్చన్కి సంబంధించి పెట్టండి అది మీరు ఒకవేళ బ్లూ పెన్తో రాస్తున్నారు గో హెడ్లైన్ వచ్చేసి బ్లాక్ పెన్తో రాయండి ఒకవేళ బ్లాక్ పెన్తో రాస్తున్నారు అనుకో హెడ్లైన్ బ్లూ పెన్తో రాయండి అప్పుడు చూసే వాళ్ళకు కూడా ఒక గుడ్ ఇంప్రెషన్ కనబడింది సో ఫస్ట్ డెఫినేషన్ డెఫినేషన్ రాయండి అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ అనుకో దానికి సంబంధించి మ్యాటర్ డెఫినేషన్ ఉంటుంది కదా దాన్ని రాయండి అది ఫస్ట్ టిప్ సెకండ్ వచ్చేసి ఎక్స్పాన్షన్ దానికి సంబంధించి ఎవరు కనుక్కున్నారు ఎప్పుడు కనుక్కున్నారు దానివల్ల యూజ్ ఏంటి అది రాయండి ఓకేనా నెక్స్ట్ ఒకవేళ సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటి నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటే బ్లాక్ డయాగ్రామ్ ఏంటి నెక్స్ట్ దానికి సంబంధించి రిలేటెడ్ డయాగ్రామ్ ఏది ఉన్నా సరే దాన్ని వేయండి నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ లేదా కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఆ పైన రాసినది ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అన్నది కింద రాయండి అక్కడ పెట్టండి కన్స్ట్రక్షన్ అని ఒక హెడ్లైన్ పెట్టేసి దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏవే యూస్ చేశారు ఏ ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేశారు అనేది రాయండి నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ప్రిన్సిపల్ రాయండి అన్నీ ఒక పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ ప్యారాగ్రాఫ్ మాదిరిగా రాసేసో సరిపోద్ది నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇప్పటికీ క్వశ్చన్ అంతా అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రాగా రాల్సినటువంటి అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ ఫైనల్గా అప్లికేషన్స్ ఇలా క్వశ్చన్ని మీరు కనుక అటెంప్ట్ చేశారు అనుకో ఎగ్జామ్ షాక్ అయిపోతాడు వావ్ ఇంత పర్ఫెక్ట్గా రాసారు ఏంటి అని సో మీకు తెలిసిన క్వశ్చన్స్ని ఇలా ఫస్ట్ మీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ని ఇలా రాశారనుకో వాళ్ళే అసలు వావ్ ఇట్స్ రియల్లీ ఆసమ్ చాలా బాగా రాశారని వాళ్ళకే ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ లిమిటేషన్స్ అప్లికేషన్స్ ఉంటాయి కదా అవి యాక్చువల్లీ మనకి అంత పర్ఫెక్ట్గా రావు సో అలాంటి టైంలో ఏం రాయాలా దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏమి ఉంటాయి లైక్ బేసిక్గా లో కాస్ట్ చీపు నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఈజీ ఫ్యాబ్రికేషన్ ఈజ్ ఈజీ నెక్స్ట్ లెస్ ఎక్విప్మెంట్స్ ఇలా ఉంటాయి కదా అడ్వాంటేజెస్ అవి రాయండి నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది సర్టెన్ టైంలో అట్లా అప్లికేషన్స్ వచ్చి ఎక్కడో అక్కడ మాది అయితే కమ్యూనికేషన్స్ కాబట్టి మేము శాటిలైట్ కమ్యూనికేషన్ రేడార్ కమ్యూనికేషన్స్ మొబైల్ కమ్యూనికేషన్స్ టీవీ టెలిఫోన్ ఏదో ఒకటి రాసినా కూడా సరిపోద్ది కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఇలా అన్నట్టు ఖచ్చితంగా మీరు ఎలా రాయాలంటే క్వశ్చన్ డెఫినేషన్ రాయాలి ఎక్స్పాన్షన్ రాయాలి సర్క్యూట్ డైగ్రామ్ రాయాలి కన్స్ట్రక్షన్ రాయాలి వర్కింగ్ ప్రిన్సిపల్ రాయాలి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ అప్లికేషన్స్ ఇలా కనుక మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసినారు అనుకో మీకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి దెర్ ఈజ్ నో డౌట్ పర్ఫెక్ట్గా రాయలేమంటే నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ కానీ ఏదైనా బ్లాక్ డయాగ్రామ్ కానీ యూజ్ పెన్సిల్ విత్ స్కేల్ పర్ఫెక్ట్గా పెన్సిల్ యూజ్ చేసి స్కేల్ యూజ్ చేసి చేయండి సో ఫ్రెండ్స్ ఇలాగైతే మీరు ఎగ్జామ్లో అటెండ్ చేసినారనుకో మీకు మంచి మార్క్స్ వస్తాయి ఇంకా రానివి ఎలాగో అలాగ మీకు ఇష్టం వచ్చింది రాసేసేయండి ఎందుకంటే ఫస్ట్లో మీరు బాగా రాసింటారు కాబట్టి వాళ్ళకి మీ పైన ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది ఓ అబ్బాయి బాగా చదువుతాడు సో ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి అని వాళ్ళు కూడా పేపర్ని ఇంకా చూసుకుంటా పోతారు ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా రాసినారు అనుకో నెక్స్ట్ నువ్వు వద్దన్నా ఏం రాసినా కూడా వాళ్ళ పెద్దకి చదవరు మార్క్స్ కూడా వేసేసుకుంటే వెళ్ళిపోతారు సో ఇలా మనం ఎగ్జామ్ మన పేపర్ కరెక్షన్ చేసే అతన్ని ఇంప్రెస్ చేయొచ్చు అన్నట్టు సో ఫ్రెండ్స్ చూశారు కదా నేను చెప్పిన ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఎలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కింద నాతో కమెంట్ సెక్షన్లో తెలిచండి డెఫినెట్గా నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్